సీ యూ అను. ఓకే బాయ్. హాయ్ వసంత్. ప్రియా ఎక్కడుంది? నేను చేస్తుంటే ఫోన్ తీయట్లేదేంటి? ఎలా తీస్తుంది? అసలే తను భయపడిపోయింది. భయపడిపోయిందా? మరి పార్క్ లో ఆ రోజు మీ నాన్న ఒక నరకుడు చూసి భయపడింది. అదే కాక ఇంటికి గూండాలను తీసుకొచ్చి పిల్లని అడిగితే ఎవరు భయపడకుండా ఉంటారు? ఇక్కడ వెతిరిపడితే కూడా నీతో మాట్లాడదు. ప్రియతో మాట్లాడాలి. ప్రియా ఎవరితోనూ మాట్లాడదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. అది ప్రియని చెప్పనండి సార్. ఏంటయ్యా ప్రియా వచ్చి చెప్పేది? నువ్వేమిట్రా అంటే మా అమ్మాయిని నడు రోడ్లో నిలబెట్టి పెళ్లి చేసుకుందావా అని అడిగావు. మీ నాన్న ఏమిట్రా అంటే 10 మంది రౌడీలు వెంటేసుకొచ్చి ముహూర్తం డేట్ చెప్పేసి వెళ్ళాడు. ఆటలుగా ఉందా? ఆ రోజు చీర సెలెక్ట్ చేయమన్నప్పుడే చెప్పుంటే నలుగురు ముందు పట్టుకుని 4 దులిపేదాన్ని. అదంతా ఏంటి మాటలు? నువ్వు వెళ్ళవయ్యా ముందు. ఇలా చూడు, మేము సాంప్రదాయం గల వాళ్ళం. మాకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదు, నచ్చను నచ్చదు. ఇక బయలుదేరు. ఏంటి ప్రియా, అందరూ నన్ను వెళ్ళిపోమంటున్నారు? ఇంకేమంటారు నిన్ను? మీరంతా పెద్ద రౌడీలో కూడాలని తెలియకుండా పోయింది నాకు. ఎంత మంచి వాళ్ళని నమ్మాను. నిన్ను మర్చిపోవడం నాకు కొన్నాళ్ళు కష్టంగానే ఉంటుంది, అయినా మర్చిపోతాను. అలా అనుకుంటే మీ నాన్న కూడా రౌడీలకి గుండాలకే ఆడిటర్ గా పనిచేస్తున్నారు, అలాగని ఆయన రౌడీ అవుతాడా? అయ్యో నువ్వు మంచి వాడివే, ఆయన నాకు అక్కర్లేదు, ప్లీజ్ వెళ్ళిపో. అవునే, నేను గుండానే, నేను గుండానే, నేను గుండానే. He's gonna make you freak out. He's gonna rip your face out. He's gonna